హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరసింహ. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏదంటే, మిరప తోటలో ఇగిసి వస్తుంది, ఇగిసి వచ్చి మళ్ళీ దగ్గరికి ముడుచుకొని అలా అట్లనే ఎండిపోతుంది అన్నమాట. అలా ఎండిపోకుండా మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటే ఆ లేతగా వచ్చే ఇగుసు మన లేతగా రావడానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో ఈ టాపిక్లో మనం చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం మిరప తోటలో ఇలా ఇట్లా లేతగా వస్తూ ఉంటుంది. లేతగా వస్తూ ఈ పూత అనేది ఈ ఇగుసు ఇగుసు అనేది దగ్గరికి ముదుర్చుకొని అలా ఎండిపోతూ ఉంటుంది. అలా ఎండిపోయి అక్కడికి ఆ చెట్టు గ్రోత్ అనేది ఆగిపోతుంది. గ్రోత్ ఆగిపోయి ఆ చెట్టు ఇంకా ఎలాంటి లాగ కానీ పిలక కానీ పెట్టకుండా అక్కడికి ఆగిపోయి అలానే ఇంకా ఎండిపోతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా మనం ఎలాంటి మందులు అంటే, మొదటగా ధనుక కంపెనీ ఒమైట్ అని ఉంటుంది. ఒమైట్ దాంతో ప్లాటు కీఫన్, పిఐ కంపెనీ కీఫన్ అని ఉంటుంది. అవి రెండు మందులు కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇలాంటి ముడతలు, ఈ ఇగుసు వచ్చే ఇగుసు వచ్చేటివి ముడత కాకుండా ఎండిపోకుండా దగ్గరికి ముడుచుకోకుండా దాంతోపాటు ఈ పూతలో ఉన్న ఇలాంటి పూతలో ఉన్న తామర పురుగున ఒక 70% వరకు మనకు కంట్రోల్ అవుతుంది. ఒక 20 తామర పురుగులు అట్లా పువ్వులో ఉన్న ముమ్మాటికి ఒక 17 వరకు అట్లా పోయి ఒక 2-3 మాత్రం మిగులుతాయి. ఇట్లా మొత్తానికైతే పోకుండా అయితే ఉంటుంది, అన్నీ పోకుండా మా 70% అయితే పనిచేస్తుంది. ఇలా ఒమైట్ మరియు కీఫను ఈ రెండు స్ప్రే చేయడం వల్ల ఇలాంటి ముడత తగ్గుతుంది, మరియు తామర పురుగు కూడా తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనము ఒమైట్ వచ్చేసి ఎకరానికి 250 ml, 250 ml, మరియు కీఫన్ కూడా 250 ml ఎకరానికి డోస్ వచ్చేసి ఇలా అదో బకెట్లు ఇదో బకెట్లు అలా అలా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచిగా వస్తుంది చేను.